మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంపై విచారణకు చంద్రబాబు ఆదేశించారు. ఘటనను అత్యంత సీరియస్గా తీసుకుంది సర్కార్. అగ్ని ప్రమాదమా కుట్రపూరితమా అనే కోణంలో విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. అగ్ని ప్రమాదంలో కీలక ఫైల్స్ దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. కంప్యూటర్లు, రికార్డులు, ఫర్నిచర్లు పూర్తిగా కాలిపోయాయి. కొత్త సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టే ముందు ఈ ఘటన జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూములకు సంబంధించిన కీలక ఫైళ్లు దగ్ధం చేశారనే ఆరోపణలపైన తీవ్రంగా స్పందించారు చంద్రబాబు. వెంటనే ఘటనా స్థలానికి హెలికాప్టర్లో వెళ్లాలని డీజీపీకి సూచించారు. కాసేపట్లో మదనపల్లికి డీజీపీ, సిఐడి చీఫ్ వెళ్లబోతున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదానికి గురవడం పట్ల చంద్రబాబు పూర్తిగా అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, కుట్రపూరితం అనే కోణంలో విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అగ్ని ప్రమాదంపై వెంటనే పూర్తిస్థాయి విచారణ చేపట్టి తనకు రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆయన డీజీపీని ఆదేశించారు. ఘటనను అత్యంత సీరియస్గా తీసుకున్నారు ముఖ్యమంత్రి. ఆ ప్రమాదంలో పూర్తిస్థాయిలో ఫైళ్లు, రికార్డులు, కంప్యూటర్లు దగ్ధమవడం పట్ల ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టే ముందే ఈ ఘటన జరగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూములకు సంబంధించిన కీలక ఫైళ్లు దగ్ధం చేశారనే ఆరోపణలపై కూడా చంద్రబాబు చాలా సీరియస్ తీసుకున్నారు. వెంటనే ఘటనా స్థలానికి ఏకంగా హెలికాప్టర్లో వెళ్లాలంటూ డీజీపీకి సూచించడంతో ఈ ఘటనను చంద్రబాబు ఎంత సీరియస్గా తీసుకున్నారో ఆ తీవ్రతకు అద్దం పడుతోంది. కాసేపట్లో ఇక మదనపల్లికి డీజీపీ, సిఐడి చీఫ్ వెళ్ళిపోయి ఆ పరిస్థితిని సమీక్షించబోతున్నారంటే చంద్రబాబు ఈ ఘటన ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నారు ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్ లోకేష్ జాయిన్ అవుతున్నారు. లోకేష్, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎలా దగ్ధమైంది, అసలు ఎట్లా తగులబెట్టారు పూర్తిగా ఈ ఘటనను? ముఖ్యమంత్రి చాలా సీరియస్గా పరిగణిస్తున్నారు ఈ నేపథ్యంలో, అసలు ఘటనకు సంబంధించి ప్రాథమికంగా ఏమని నిర్ధారించారు? యశ్రామ్ దాస్, గత అర్ధరాత్రి ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో పూర్తిగా కీలకమైనటువంటి ఫైల్స్తో పాటు కంప్యూటర్లో భద్రపరిచినటువంటి డేటా మొత్తంతో పాటు కంప్యూటర్ సామాగ్రి కావచ్చు, మొత్తం కార్యాలయమే కూడా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఘటన నిజంగానే అగ్ని ప్రమాదమా, ఏదైతే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రాథమికంగా చెప్తున్న దాంట్లో నిజమెంత, లేదా కుట్రపూరితమైనటువంటి చర్య అనేటి అంశాన్ని వెంటనే దగ్గరుండి పరిశీలించాలని చెప్పి కూడా ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావుని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ దిశగా ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన్ని వెంటనే మదనపల్లి బయలుదేరి వెళ్లాలని చెప్పి కూడా కీలకమైనటువంటి ఆదేశాలు అందడంతో కొద్దిసేపట్లోనే ఇటు ఏపీ డీజీపీతో పాటు సిఐడి చీఫ్ కూడా ఇటు తాడేపల్లి నుంచి బయలుదేరి మదనపల్లి రానున్నారు. మదనపల్లికి వచ్చిన తర్వాత సబ్ కలెక్టర్ కార్యాలయం జరిగినటువంటి అగ్ని ప్రమాదం పైన అక్కడ ఉండేటువంటి అధికారులతో కావచ్చు, పోలీస్ యంత్రాంగంతో కావచ్చు, అగ్నిమాపక సిబ్బందితో, అదేవిధంగా కీలకమైనటువంటి అధికారులతో ఒక సమావేశాన్ని నిర్వహించడమే కాకుండా ఘటన పైన విచారణకు డైరెక్ట్ డీజీపీ హాజరవడం అనేది ఒక ఏపీలోనే ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్గానే చూడాలి. ఎందుకంటే ఇటు జిల్లాల డివైడేషన్ కంటే మునుపు కూడా ఇటు పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, మదనపల్లి, అదేవిధంగా తంబాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి పెద్దిరెడ్డి ఫ్యామిలీ హవా అక్కడ మొత్తం కొనసాగుతుండేది. దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఫైళ్లు గడిచినటువంటి ఐదేళ్లలో జరిగినటువంటి పరిపాలనాపరమైనటువంటి అంశాలు కావచ్చు, లేదా భూములకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, రిజిస్ట్రేషన్కు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, మొత్తం డేటా అంతా కూడా సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే నూతన ప్రభుత్వం కొలువు జరిగిన తర్వాత గతంలో పనిచేసినటువంటి సబ్ కలెక్టర్గా ఉన్నటువంటి హరిప్రసాదాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ నూతనంగా కూడా ఒక సబ్ కలెక్టర్ మెగా స్వరూప్ని అక్కడ బాధ్యతలు అప్పజెప్పినటువంటి పరిస్థితి. ఇవాళ మెగా స్వరూప్ సబ్ కలెక్టర్గా మదనపల్లి బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో బాధ్యతలు స్వీకరించాల్సినటువంటి క్రమంలో అయితే ఈ ప్రమాదము అర్ధరాత్రి చోటు చేసుకోవడము అనేది మాత్రం కీలకమైనటువంటి అంశంగా. రైట్ లోకేష్, అంటే ముఖ్యమంత్రి చాలా తీవ్రంగా పరిగణిస్తారు, ముఖ్యంగా కొత్త కలెక్టర్, సబ్ కలెక్టర్ బాధ్యతలు తీసుకునే ముందే ఈ ఘటన జరగడం, ఇదంతా కుట్రపూరితంగా జరిగిందా లేదంటే కావాలని ఎవరైనా చేశారనే కోణంలో కూడా ముఖ్యమంత్రి ఏకంగా హెలికాప్టర్లో వెళ్ళి దీనికి సంబంధించి హుటాహుటిన ప్రమాద పరిస్థితులను సమీక్షించమంటూ చెప్తున్న పరిస్థితి. సో ఈ రకంగా ముఖ్యమంత్రి ఎంత సీరియస్గా ఉన్నారు, అలాగే డీజీపీ కానీ సిఐడి చీఫ్ కానీ ఎప్పట్లోగా అక్కడ చేరుకునే అవకాశం ఉంది? ఎస్, మరికొద్దిసేపులోనే మీరు అన్నట్టుగా ఏదైతే ఇటు ఇది కుట్రపూరితంగానే కూడా ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారు, అయితే
ప్రమాదశాత్తు కాదు అని చెప్పి పలువురు నేతలు సీఎం చంద్రబాబుకు ఆదేశాలు కావచ్చు లేదా సమాచారాన్ని ఇవ్వడంతో ఇటు అది కాకుండా పొంగునూరు సంబంధించినటువంటి భూమి రికార్డులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉంటాయి. దాదాపు 982 రికార్డులకు పైగా పొంగునూరుకు సంబంధించినటువంటివి ఆ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ అగ్ని ప్రమాదంలో ఆ రికార్డులన్నీ కూడా దగ్ధమైపోయాయి. కంప్యూటర్లో ఉంచినటువంటి డేటా కూడా దగ్ధమైంది. సో ఇలాంటి పరిస్థితుల్లో జరిగినటువంటి పరిపాలన కావచ్చు. రైట్ ఎస్ సార్, థ్యాంక్ యూ లోకేష్. ఇది మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదానికి సంబంధించి కుట్ర కోణంగా ప్రభుత్వం భావిస్తోంది, వెంటనే విచారణకు ఆదేశించింది. ఏకంగా డీజీపీ హెలికాప్టర్ ద్వారా మదనపల్లి వెళ్ళి దీనికి సంబంధించి విచారణ చేపట్టబోతున్నారు. ఆయన వెంట సిఐడి చీఫ్ కూడా వెళ్తున్నారు. చాలా కీలకమైన ఫైల్స్, రికార్డులు, కంప్యూటర్లు దగ్ధమవడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా పరిగణిస్తోంది ప్రభుత్వం. వెంటనే దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. ఏకంగా కొత్త సబ్ కలెక్టర్ బాధ్యతలు తీసుకునే ముందు ఇలాంటి ప్రమాదం జరగడం పట్ల కుట్ర కోణంగా భావిస్తోంది ప్రభుత్వం. నిజంగా ఇది యాక్సిడెంటల్గా జరిగిందా లేదా ఎవరైనా కావాలని కుట్రపూరితంగా వ్యవహరించి పూర్తిగా ఆఫీసును దగ్ధం చేశారనే కోణంలో విచారణ చేపట్టబోతుంది ప్రభుత్వం. దీనిపై అనేక అనుమానాలున్న నేపథ్యంలో ఇక భూములకు సంబంధించిన కీలక ఫైళ్లు అలాగే చాలా కీలకమైన రికార్డులు దగ్ధమైన నేపథ్యంలో ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి సంబంధించి పూర్తిస్థాయి లోతైన దర్యాప్తుకు ఆదేశించారు ముఖ్యమంత్రి. దాదాపు 11:30 గంటలకు సమయంలో డ్యూటీలో ఉన్న వాచ్మెన్ చిన్న అగ్ని మంటను గమనించడం జరిగింది. ఆ చిటపిట సౌండ్ వస్తున్నది. ఆయన కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఆ మంటలు బాగా వ్యాపిస్తున్నాయి. సో అందువల్ల అతను వెంటనే నిమ్మలపల్లి డిప్యూటీ తహసీల్దార్ గారికి తెలియజేశారు. అక్కడ నుంచి వెంటనే ఫైర్ వాళ్ళకి తెలియజేసి మా ఆఫీస్ స్టాఫ్ తెలియజేస్తే మేమంతా దాదాపు 11:30-11:45 ప్రాంతంలో వచ్చాము. చూస్తే అగ్ని కిల్లలన్నీ కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. ఫైర్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ సమాచారం పంపడంతో వాళ్ళు కూడా వెంటనే వచ్చారు. వాళ్ళు రావడంతో ఈ అగ్ని కంట్రోల్ చేయడానికి వీలైపోయింది. తర్వాత ఫైర్ టెండర్స్ పెట్టి వాటర్ రెండు టెండర్స్ వచ్చాయి. టెండర్స్ కూడా వచ్చి మొత్తం అప్పటికప్పుడు ఆ ఫ్లేమ్స్ అన్నీ ఎగజింపుతుంటే దాన్ని అన్నీ కూడా ఆర్పడేయడం జరిగింది. దాదాపు 1 గంట పట్టింది ఇవన్నీ ఆర్పడానికి. అక్కడ ఫైల్స్, అట్లే కంప్యూటర్ సిస్టమ్స్, ఇంకా పైన పిఓపి ఉంది. సో ఇవన్నీ కూడా ఉదయానికి అంటుకోవడంతో తీవ్రంగా ప్రమాదం జరిగింది. నష్టం కూడా బాగా భారీగానే వాటిని ఉంటుంది. ఇది ఏమన్నా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింటుందని చెప్పి మేము అనుకుంటున్నాము. కాబట్టి 12:30 ప్రాంతంలో పూర్తిగా అగ్నికిల్లలు అదుపులోకి వచ్చాయి. ఇంకా మిగతావన్నీ కూడా కొంచెం చెడిపోయిన అంటే ఇంకా కాలిపోయినవి అన్నీ కూడా కొంచెం పక్కకు పెట్టుకున్నాము. ప్రస్తుతానికైతే ఎటువంటి అగ్ని కూడా లేదు, టోటల్గా ఆర్పివేయడం జరిగింది. తర్వాత ఈ విశ్లేషణలు వచ్చి ఎందుకు ప్రమాదం జరిగిందో అని చెప్పి వాళ్ళు విశ్లేషిస్తారు. కానీ మా అభిప్రాయం ఏమంటే కేవలము వేరే ఏం లేదు, కేవలము ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగింటుందని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. కొద్దివరకు డేటా ఉంది, కొంత మెయిల్స్లో ఉన్నాయి. తర్వాత కలెక్టర్ గారు కూడా ఇమ్మీడియట్గా స్పందించి ఈ ఫైర్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేశారు. సో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము కూడా ఈ అదుపు చేయడం జరిగింది. తర్వాత మార్నింగ్ ఏ ఫైల్స్ లేవు అనేది, ఎన్ని మిస్ అయినాయి అనేది ప్రధానికి డేటా ఉంది. కొన్ని మెయిల్స్లో, కొన్ని వాట్సాప్లలో ఇట్లా సాఫ్ట్ కాపీస్ అన్నీ ఉన్నాయి. సో ఈ సిస్టమ్స్ కలిపినప్పటికీ మేము డేటా రిట్రీవ్ చేసుకుంటాము. ఇంకా రికార్డ్ రూమ్ కానీ లేదంటే ఈ పడమటి వైపు, ఆఫీస్ పడమటి వైపు, లేదా బ్రిటిష్ వాళ్ళు కట్టిన స్ట్రక్చరు, ఇవన్నీ కూడా ఏం చెప్పు చేయకుండా బాగా ఉన్నాయి. కేవలము తూర్పు వైపు మాత్రమే ఈ ప్రమాదము వల్ల నష్టం సంభవించింది. కలెక్టర్ గారు కూడా జిల్లా ఫారెస్ట్ ఫైర్ ఆఫీసర్కి ఆదేశించి మీరు ఫైర్ టెండర్స్ పంపించడంతో చాలా వరకు అదుపు చేయగలరు. బి రమణయ్య, నిమ్మలపల్లి మండలం అగ్రహారంగారం విఆర్ఏ, నైట్ డ్యూటీకి వచ్చినాను. 11:30 వరకు సార్ వాళ్ళు ఉన్నారు, గౌతమ్ సార్ వాళ్ళు పనుకో అన్నాను. మళ్ళా సార్ వాళ్ళు నన్ను లేపకనగా వెళ్ళిపోయినారు. మళ్ళా సరే నేను ఏదో చెట్టు చెట్ట అంటా ఉండింది. లేచి చూసే ముందుకి అగ్గిమంట కనపడింది. ఆ అగ్గిమంటను చూసి నాకు భయం ఎత్తుకునేసి బయట వచ్చేసి